అరెస్ట్ జర్నలిస్ట్ పిట్టల శ్రీశైలంను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. కందుకూరు కోర్టులో హాజరుపరిచిన తర్వాత నేరుగా ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రీశైలం పోలీసులు తనపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. మంగళవారమే తనను అదుపులోకి తీసుకుని బుధవారం హైదరాబాద్ పోలీస్ ఆఫీసులో చిత్రహింసలకు గురిచేశారని వాపోయాడు. తనతో పాటు ఉన్న ఇద్దరు జర్నలిస్టులు తప్పించుకున్నారని, తనకు నక్సల్స్తో సంబంధాలు లేవని శ్రీశైలం తెలిపాడు. శ్రీశైలంతో మీడియాను మాట్లాడనివ్వని పోలీసులు జైలు ప్రాంగణంలో మీడియా సిబ్బందిని నెట్టివేశారు. కందుకూరు తీసుకొచ్చారు, కానీ నన్ను అరెస్ట్ చేసింది 5 తారీఖు అన్నట్టు రికార్డులు తీయించారు. కందుకూరు టౌన్ చేశారు, దానికి మేము వ్యాఖ్యల పైన వీళ్ళ నుంచి కూడా వాళ్ళ వయసు తీసుకోవాలని మేము వచ్చాము. దాంతో ఇంకా మిగతా ఇద్దరు వెళ్ళిపోయారు, నేను అక్కడనే తీసుకెళ్ళాను. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. తప్పుడు రికార్డులు సృష్టించారని శ్రీశైలం ఆవేదన వ్యక్తం చేశాడు. మంగళవారం నాడు కందుకూరు బస్ స్టాండ్ లో తీసుకెళ్లారు, తీసుకొని మళ్ళీ హైదరాబాద్ తీసుకొని బస్లో చేసి హైదరాబాద్ తీసుకొని వచ్చారు, ఇక్కడికి కందుకూరు తీసుకొచ్చారు. కానీ నన్ను అరెస్ట్ చేసింది 5 తారీఖు అన్నట్టుగా రికార్డులు తీర్చారు. కందుకూరు టౌన్ లో బస్ స్టాండ్ లో అరెస్ట్ నన్ను కిడ్నాప్ చేశారు. కానీ వీళ్ళు మాత్రం కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో జరిగినట్టుగా తెలుసుకునేందుకు వెళ్లిన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం కో కన్వీనర్ శ్రీశైలంను మావోయిస్టుల కొరియర్ గా పనిచేస్తున్నాడని అనుమానించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రకాశం జిల్లా కందుకూరు బస్టాండ్ లో శ్రీశైలంను బుధవారమే అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచినట్టు పోలీసు రికార్డులో ఉంది. అయితే తనను మంగళవారమే కందుకూరులో అరెస్టు చేసి అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించి చిత్రహింసలు పెట్టి తిరిగి కందుకూరుకు తీసుకువచ్చి బుధవారం కోర్టులో హాజరుపరిచినట్లు శ్రీశైలం చెబుతున్నాడు. జైలర్ రాజు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని మీడియా సిబ్బంది ఆరోపించారు. మేము ఇంటర్వ్యూ కోసం వచ్చామండి, ఇంటర్వ్యూ కోసం వస్తే ఇంటర్వ్యూ తప్పించడానికి మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు కందుకూరు బస్ స్టేషన్ లో అండి. కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పైన వీళ్ళ నుంచి కూడా వాళ్ళ వయసు తీసుకోవాలని మేము వచ్చాము. దాంతో ఇంకా మిగతా ఇద్దరు వెళ్ళిపోయారు, నేను అక్కడే తీసుకెళ్ళాను. కానీ నన్ను అరెస్ట్ చేసింది 5 తారీఖు అన్నట్టుగా రికార్డులు తీయించారు. కందుకూరు టౌన్ లో బస్టాండ్ లో అరెస్ట్ నన్ను కిడ్నాప్ చేశారు. కానీ వీళ్ళు మాత్రం కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో జరిగినట్టుగా అంటే పోలీసులు ఏంటంటే ఇది తప్పించే నన్ను సామసూడు కొరియర్ గా వీళ్ళు చిత్రీకరించారు. శైలంని పోలీసులు అరెస్ట్ చేశారు, ఈ ఉదయం మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ కి ఆదేశించడంతో శ్రీశైలంను నెల్లూరు జైలుకి తరలించారు. మావోయిస్ట్ నేత సాంబశివరావుకి డబ్బులిచ్చేందుకు శ్రీశైలం వెళ్తున్నారన్న ఖచ్చితమైన సమాచారంతోనే అతన్ని కందుకూరు సమీపంలో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. అయితే పోలీసులే తనని కిడ్నాప్ చేసి కట్టుకథలు చెబుతున్నారని శ్రీశైలం ఆరోపిస్తున్నాడు. ఇక్కడ 10 లక్షల రూపాయలు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అతన్ని గుర్తించిస్తాడని చెప్పి ఈ మన స్టేట్ కమిటీ కార్యదర్శి సాంబశివుడు పంపగా అతను వచ్చి ఇక్కడ ఉన్నాడని చెప్పాడు. దాని మీద అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టడం జరిగింది.